సభ్యులందరికీ నమస్కారం. వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్లు, ప్రధానంగా ప్రశాంత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, మిగతా మిత్రులందరూ కూడా చాలా సంతోషం. ఎన్నికలప్పుడు నేను మీ దగ్గరికి రాకపోయినా, ప్రత్యక్షంగా మిమ్మల్ని అడగకపోయినా, మీరే బాధ్యతగా తీసుకొని మీరు ఎన్నికలలో నిలబడితే ఎంత శ్రమ చేస్తారో అంతకంటే ఎక్కువ శ్రమ చేసి మల్కాజ్గిరి నుంచి ఏదైతే 10,500 ఓట్ల మెజారిటీ ఇచ్చిందో సరిగ్గా అంతే ఓట్ల మెజారిటీతోనే పార్లమెంట్లోకి పోవడం జరిగింది, గెలవడం. సో నా గెలుపులో మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేకమైన పాత్ర ఉన్నది. అందులో మీరందరూ కూడా భాగస్వాములు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా ప్రత్యక్షంగా ధన్యవాదాలు. అయితే ఇక సమస్యలు, కొన్ని సమస్యలు ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు శ్రీధర్ చెప్పాడు, నేను ఏదని చెప్తే కొంచెం అది రాజకీయ ఆరోపణలాగా ఉంటుంది. కానీ MMTS కూడా మనకు సికింద్రాబాద్ నుంచి మల్కాజ్గిరి, మల్కాజ్గిరి నుంచి మేడ్చల్, MMTS Phase 2లో కూడా 450 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఈ పనులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఎన్నిసార్లు అడిగినా మేము పెట్టాల్సిన దానికంటే రైల్వే శాఖ నుంచి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టినాం. ఇప్పుడు పట్టాలు అన్నీ అయిపోయినాయి, డబ్బాలు కొనడికే మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మొత్తం అంతా అయిపోయింది, నువ్వు మీరు పైసలు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే డబ్బాలు కొని MMTS నడుపుతామని అంటూ నినమన కొద్ది దెబ్బడవడం. సికింద్రాబాద్ టు మల్కాజ్గిరి వరకు తొందరలోనే స్టార్ట్ కావచ్చు, ఇక్కడ నుంచి మేడ్చల్ వరకు కూడా ఏదైతే ఉన్నదో దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నా. అదే అనగా నువ్వే మాట్లాడుతున్నావు, వస్తుంది వస్తుంది వస్తుంది, ఇప్పిద్దాం మనం ఉన్నాం కదా. అయితే దీంట్లో ఏంటంటే నా సూచన, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆ రైల్వేస్ ఎంప్లాయీస్ ఏదైతే కాలనీ ఉందో మేజర్గా ఆ కాలనీ కోసం మీ అప్రోచ్ రోడ్డు చూపించండి. అప్పుడేమైందంటే వాళ్ళ కాలనీ కోసం రోడ్డు ఖచ్చితంగా వేయాలి కాబట్టి నేను అవసరమైతే రైల్వే మినిస్టర్తో కానీ వీళ్ళతో కానీ కూర్చొని మాట్లాడడానికి ఉంటుంది. ఒకవేళ ఇమ్మీడియట్గా ఏదైనా నిధులు అంటే మనకు వాళ్ళు ప్రారంభించుకోవడానికి ఏదైనా నిధులు అంటే శ్రీధర్ మన ఎంపీ నిధుల నుంచి ఒక 50 లక్షల రూపాయలు తక్షణమే ఈ రోడ్డు కోసం మంజూరు చేపిద్దాం. ఎందుకంటే టు స్టార్ట్ ది అంటే కొంత మొదలు పెడితే కొంత పని ముందరికి జరిగితే మిగతా హార్డిన్స్ అనేది ఏం ముందుకు వస్తాయో మనకు అర్థమైంది. కాబట్టి మీరు కూడా ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మళ్ళీ నేను చెప్పిన కదా అని మీరు ఇది మీరు సంతోషపడి సపర్లు కొట్టి ఇంటికి పోతే అవి రావు. మళ్ళీ మీరు శ్రీధర్ని తీసుకొని వచ్చి ఆడ కూర్చొని నాతో లెటర్ టైప్ కొట్టించుకొని ఆ ప్రపోజల్ తెచ్చుకోండి. ఒక 50 లక్షలు నిధులు మంజూరు చేస్తే మాకు ఆల్రెడీ రోడ్డు కోసం ఎంపీ గారు 50 లక్షలు నిధులు ఇచ్చిండు. ఇప్పుడు ఆ స్కూల్కి కూడా అంతే, ఆ స్కూల్కి అవసరం ఎక్కువ ఉంది కానీ ఆ కాంపౌండ్ వాల్ చక్కలేక కూలిపోయి సాయంత్రం అయితే మొత్తం సంఘాలన్నీ అక్కడ జమ అవుతున్నాయి. సమస్య ఉన్నది నాకు తెలుసు, ఆ సమస్య ఉన్నదని అంటే దాన్ని ఆ రైల్వే లీజుల ల్యాండ్, రైల్వే లీజుల ల్యాండ్లో మనం డైరెక్ట్ పనిచేయడానికి కూడా లేదు. సో దానికోసం ఏంటంటే వాళ్ళకి 30 లక్షలు ఇచ్చి ఆ స్కూల్ని రిపేర్ కోసం వాళ్ళకి పదే పదే లెటర్లు పెట్టి ఈరోజు దాదాపు 8 మంత్స్ అయింది నేను నిధులు ఇచ్చి, 8 మంత్స్ తర్వాత లోపల ఈ లోపల NOC వచ్చింది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. నిన్ననే వాళ్ళు వస్తున్నానంటే ఆర్డర్ కాపీ కూడా పంపించారు. నేను కూడా మీకు ఇచ్చే సూచన ఏంటంటే 50 లక్షల రూపాయలు నా డబ్బులు కడతారా, లేకపోతే ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకేదన్నా భూమి ఉంటే భూమికి భూమి రైల్వేస్కు ట్రాన్స్ఫర్ చేస్తాను. వీళ్ళు భూమి ఇస్తామని విల్లింగ్ లెటర్ ఇస్తే నేను ఎంబడే ప్రాసెస్ కంప్లీట్ చేపిస్తాను. విత్ ఇన్ డేస్లలో నేను ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకువస్తాను దీనికి. ఎందుకంటే వాళ్ళు యాక్సెప్టెన్స్ లెటర్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం, మేము నష్టపరిహారం అని ఇస్తామని, లేదంటే ఇక్కడ రోడ్డు కోసం వాడుకుంటున్న భూమికి ఇంకో దగ్గర ఎక్కడైనా రైల్వేకు భూమి రైల్వేస్కు భూమి ఇక్కడనే చేయాల్సిన పర్లేదు, వరంగల్లో కూడా ఇవ్వచ్చు. అంటే ఎక్కడైనా రైల్వే కానుకొని ఉన్న భూమి కొంత రైల్వే డిపార్ట్మెంట్కు మనం ట్రాన్స్ఫర్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి అట్లయినా జరుగుద్ది. సో ఈ రెండిట్లో ఏది జరగాలన్నా ఇప్పుడు కాలనీలలో మీరు అందరూ కొంచెం కూర్చొని ఆలోచన చేసి వాళ్ళని కూడా ఎవరైతే వాళ్ళు ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు ఉంటే పిలిచి కూర్చోబెట్టండి, అయ్యా మేము ఈ తీర్మానం చేసుకుంటున్నాం, మాకు మీరు ఈ సహకారం అందిస్తే మీకు మాకు సఖ్యత ఉంటుంది, రేపు పొద్దుగాల మిగతా వ్యవహారాలన్నీ సాఫీకి సాగుతాయి, ఇదిగినా జరగకపోతే మేము తీర్మానం చేసుకున్నాం, ఖచ్చితంగా మీరు ఎవరు మరి ఈ ప్రాంతంలోకి అయితే రాలేరని మీరు ఏదో ఒక కండిషన్ పెడితే ఈ 3-4 నెలలు చాలా కీలకమైనవి కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా దయచేసి ఆ దిశగా ఆలోచన చేసి మీకు అందరికీ సమ్మతం అనిపిస్తే మీరు ఒక నిర్ణయం చేసుకొని కాలనీల వారిగా తీర్మానాలు చేయండి. ఈ రోడ్డుకు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించాలి, లేకపోతే రేపు వచ్చే ఎన్నికలలో మేము భాగస్వాములం కామనో లేదా పలానా వాళ్ళని మేము ప్రతిపాదన ఈ రకంగా పెడుతున్నామని మీరు కూర్చొని ఒక నిర్ణయం తీరండి. వస్తే కొంచెం దారిలో పడుతుంది కాబట్టి ఆ రకంగా చేయండి, నా వైపు నుంచి ఎప్పుడు సహకారం ఉంటుంది.